What is happening with respect to Sri Chandrababu Naidu Garu is primarily a political issue confined to Andhra Pradesh. It is a battle of wits between the two political parties in Andhra Pradesh. It has no consequence or it has no effect on Telangana or its people. So, most certainly our stand is very simple. It's a political issue confined to Andhra Pradesh. What happens in Karnataka, what happens in Tamil Nadu, what happens in Andhra Pradesh, what happens in Chhattisgarh is of no consequence. Agar koi aake yahan pe nautanki karna chahe, I would only say Begana Chali mein Abdulla Begana. Yen sambandham ikkada maatru. Telangana rajakeeyaliki Andhra Pradesh lo jarige rajakeeyaliki yen sambandham. Chandrababu Naidu garu arrest ayindi Andhra Pradesh. Rally Karnal chesam chuta Bhimo Matana Andhra lo chesam evara sambandham undi. Hyderabad lo rally chesi, Hyderabad lo rally chesi. Meer modalu aage naare 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 chesam chudutunnaru. Meer rally chestaru modalu ikkada rajakeeyaliki evaru chestaru. Tellaru poodi chestaru poodi rally. Mari nenu em cheyali? Pakkintlo panchayati kuda ikkada memu ఇక్కడ తీసుకుంటారా చేసుకుంటారా చెప్పిన పద్ధతి ఏమంటానంటే చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఒకరితో తలపడండి, రాజమండ్రిలో భూమి దగ్గర నుంచి ర్యాలీ చేయండి, మీరు ఒకరు బీజేయండి, వాళ్ళు మీరు మాటలు బాధ మధ్య వాళ్ళు వాళ్ళ వాళ్ళ పంచాయతీ ఇక్కడ హైదరాబాద్ లో కొట్టాడుతామంటే మరి మీరు ఇక్కడ ప్రభుత్వం నడుస్తున్నాము, శాంతి భద్రతల సమస్య తలెత్తితే సహజంగా ఇక్కడ ప్రభుత్వాన్ని బాధ్యత ఉంటుంది కదా. అంటే ప్రతి తలం చేస్తాం, వాళ్ళు ఒకరు ముందు వస్తారు, నేను ఇంకొక ఆయన ర్యాలీ అంటాడు, వాళ్ళ కలిసి మీకు ఏమి కావాలా? విజయవాడ లేదా అమరావతి లేదా రాజమండ్రి లేదా కర్నూలు లేదా అక్కడ ఏం చూడండి, అక్కడ చేయకుండా ఇక్కడ నుంచి రాకపోతే లేదు రాజకీయ. ఇంకోటి ఖచ్చితంగా రెండు రాజకీయ పార్టీలు తగాదు, అక్కడ ఆ పార్టీలకు ఇక్కడ స్థానం లేదు, ఉనికి లేదు, ఇక్కడ ఏంటి మరి అక్కడ అల్టిమేట్ గా ఒకటే వాళ్ళు చెప్పండి, అల్టిమేట్ గా ఒకటే ఇష్యూ లైక్ సెన్సిటివ్ ఇష్యూ అన్నప్పుడు సెన్సిటివ్ గా హ్యాండిల్ చేయాలి. ఇంకోటి రన్నింగ్ కామెంట్రీ చెప్పండి, రోజు కామెంట్రీ చెప్పాల్సిన అవసరం లేదు, న్యాయ పోరాటం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, న్యాయ పోరాటం చేస్తున్నారు, ఆయనకి ఏ న్యాయం జరుగుతుందో జరుగుతుంది, న్యాయం తమ రోజు మ్యాటర్ అది మ్యాటర్ సబ్జ్యూడి వైపు చెప్తుంది, అది మ్యాటర్ సబ్జ్యూడి ఉంది, ఎవరు పడితే వాళ్ళు రోజు తీసుకుని కామెంట్ చేస్తాం, అది కూడా తప్పదు. ఇదంతా విషయాన్ని తెలుసు మా పూర్తి, ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ లోకేష్, ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ జగన్, ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ పవన్ కళ్యాణ్, నాకు అందరూ దోస్తులు, నాకు ఆంధ్రాలో నాకు ఏం తగాదా లేవు, అక్కడ నాకు ఇప్పటికిప్పుడు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకు కూడా ఇక్కడ లేవు వస్తే అట్లాంటప్పుడు లేనిపోని పంచాయతీ ఎందుకు వేస్తున్నారు మాకు మాకు. నేను చక్కగా ఉన్న మీరు హైదరాబాద్లో ఏ ప్రాంతం వాళ్ళైనా ఆంధ్ర అయినా రాయలసీమ అయినా కేరళ అయినా పంజాబ్ అయినా అంతా కలిసిమేసి ఉన్నాం, ఇక్కడ లేని పంచాయతీ ఎందుకు పెట్టాలా? రెండు రాజకీయ పార్టీలు ప్రజలు బాగున్నారు, ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉన్నవాళ్ళు సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, పదేళ్ళ నుంచి సుఖంగా ఉన్నారు, వాళ్ళ ఇబ్బంది పెట్టడానికి ఇక్కడికి వచ్చింది, వాళ్ళలో లేని వైఫల్యాలు చేసి ఏది రాజకీయ రక్షణ కార్యక్రమాలు ఏమి లేదు మాకు చూపి లేదా ఇంకొకరికి చూపి దాన్ని ఇంకేదో సాధిద్దాం అనుకుంటే అదే కనెక్ట్ అవుతుంది తప్పు కదా. నేను నాకు లోకేష్ గారు ఫోన్ చేసి అడిగారు ర్యాలీలు పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే తను వేరే ఒక ఫ్రెండ్ ద్వారా మాట్లాడారు, అదే చెప్పింది బ్రదర్ ఇవాళ మీరు చేస్తారు రేపు ఇంకొకరు చేస్తారు పోటీగా, మరి ఇక్కడ హైదరాబాద్లో శాంతి పరిస్థితులు ఏమవ్వాలా? అది కూడా ఐటీ కారు కాదు, తెలంగాణ ఉద్యమంలో కూడా ర్యాలీ కాదు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు కూడా అప్పటి ప్రభుత్వాలు అలవాటు చేయలేదు ఎందుకంటే ఐటీ యాక్టివిటీ దెబ్బతినకూడదు, ఆ ప్రాంతంలో వాతావరణం దెబ్బతినకూడదు, మేము ప్రయత్నం చేస్తుంటే హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి, శాంతంగా ఉండాలి, ఇవాళ ఎంతోమంది వేలాది మంది ఆంధ్ర ప్రజలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు, మరి వాళ్ళ పెట్టుబడులు కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ ఇక్కడ వాళ్ళకు వస్తున్న రిటర్న్స్ కానీ అవన్నీ బాగుండాలంటే హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ ఎఫెక్టివ్గా ఉండాలి, ఉండాలంటే ఆ రాజకీయ గొడవలు తల గుర్తుకూడదు. మేము అందుకే ఒక స్టాండ్ తీసుకున్నాం, మా విషయంలో మా పార్టీలో ఎలాంటి ఆసక్తి లేదు, ఎవరైనా ఇండివిజువల్గా మాట్లాడితే మాట్లాడలేదు కానీ పార్టీ స్టాండ్ కాదు, వీ బిలీవ్ దట్ ఇట్స్ పొలిటికల్ బ్యాటిల్ బిట్వీన్ టూ పార్టీ, నన్ను చేయగలిగి ఉన్న పార్టీ పొలిటికల్ రెండు పార్టీల మధ్యన జరుగుతున్న రాజకీయ ఘర్షణ అది, ఆ ఘర్షణలో వాళ్ళు వాళ్ళు ఏమన్నా తీసుకుంటే ఇక్కడ అనవసరంగా గొడవలు అవుతాయి, హైదరాబాద్లో ఉంటే అందరికీ ఇబ్బంది అవుతుందని నేను అటు ఇటు ఎక్కడా కూడా మాట్లాడకుండా న్యూట్రల్గా ఉంటున్నాము, దయచేసి అందరూ అర్థం చేస్తే కాల్ చేస్తారు. థ్యాంక్ యూ. తెలంగాణ రాజకీయాల సంబంధం ఏంటి, హైదరాబాద్లో చంద్రబాబు ఎన్నికలు రద్దు చేస్తే ఇక్కడ ర్యాలీ చేయడం కేటీఆర్ కూడా కామెంట్ చేశారు, మీరు కూడా ఆయన ఫోన్ చేశారంట అన్నా, రాష్ట్ర దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళందరూ రోడ్డుపైకి వచ్చి చంద్రబాబు గారికి సంక్షేమం దక్కడం జరిగింది, ఇంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు వాళ్ళు రోడ్డుపైకి వచ్చి సంక్షేమం దక్కడం జరిగింది, దాంట్లో తప్పులేదు, శాంతియుతంగా వాళ్ళు బయటికి వచ్చి సంక్షేమం దక్కుతున్నారు, దానికి వాళ్ళందరూ ఎందుకు కంగారు పడుతున్నారు నాకైతే అర్థమవుతుంది. సిడ్నీలో కూడా ఏపీ వాళ్ళు ప్రశాంతంగానే ఉన్నారు, యూరోప్లో ఉన్న వాళ్ళు ఏపీ ఆంధ్రులందరూ ప్రశాంతంగానే ఉన్నారు,
अमेरिका आंध्र प्रशा उ लंदन आंध्र प्रशा उ वाला नायक चंद्रबाबु नायडु गारिनि अक्रम केस बनाई जैल पंपस्ट सरका शांतियुत रोड पैकोच वाल निरस वाल व्यक्तम अंत तप एक्कड़ा ला एंड आर्डर समस्या मैं क्रिएट चेयलेर अदी चंद्रबाबु नायडु गारु आना जुडिशियल रिमांड मन पोराट आगकूद का शांतियुत चयी पब्लिक प्रॉपर्टी डिस्ट्रॉय चेयदु प्राइवेट प्रॉपर्टी जोलिकि दाखान इपड़कोड़ तेलुगु देशं पार्टी कट्टुबड़ी उंदी।